ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సామి దండాలు ఎక్కడైనా మా నాన్న మెత్తపడ అనుకుంటే ఏం చేయాలి ఇక మస్తు చల్లగా సెలబెడుతున్నది ఇచ్చే వండుకున్న వండుకుంటా అది మామూసాలి లేదు నువ్వు ఓదను ప్రోగ్రామ్ పోయి రావాలి నువ్వు ముచ్చడి కావాలంటా అన్న మీ అమ్మ సరేనే తల్లి అని చెప్పి అప్పు లేచి చుట్టుకుడుకు షాయి పెట్టించింది చూడున్నా ఇంటికాడ ఇక షాయి దాయిన షాయి దాయి బస్ స్టాండ్ కలిసి బస్ ఎక్కించింది ఏ బస్ ఎక్కించిన అడుగురా ఇక్కడ ఆ ఊరున్నది ఆ ఊరు వచ్చేసి మండలం అనమాట చౌదరిగూడ మండలం ఆ మండల దాకా వచ్చిన బస్ పట్టుకొని ఇక్కడ చల్ల మబ్బులో దిగి ఆటో పట్టుకుని ఇక ఆటో పట్టుకుని ఆటో అయినా కడిగిన ఇక్కడ పద్మనాభమని ఊరుకోవాలి నేను ఏడుందే ఊరు అన్నాను అరే గావులకేం కూర్చోవాలి గీతో పోతున్నట్ట అన్న ఏం లేదా జర సర్పంచుడు పనుందంట అన్న అరే మా ఊరు కూడా గదేనే పద్మనాభ ఊరే మా సర్పంచ్ మంచి కార్యక్రమాలు చేసాడు ఓ 20 జిల్లాలో రాజకీయం చేస్తున్నాడు మా సర్పంచ్ బాబు ఇంతకుముందు వార్డు మెంబర్ చేసిండు ఒక ఇతల ఎంపీటీస్ కూడా చేసి కానీ పోటీ చేసి జరగట్ల ఓట్లలో ఇక్కడ పోయిండు ఈసారి సర్పంచ్ అయినప్పుడు బాడే బాడే పనులు చేసిండు ఊరికి ఇక దాయి గారిని తొలగొని వచ్చాడు ఇక ఆటో గురే కూడా తీసుకోలేడు ఇక తక్కువ తీసుకున్నా అలాగే ఇక అట్లా అని చెప్పి వెళ్ళాము చెడు కూడా వచ్చాయి జర రోడే జర బాగాలేదు ఆ రోడ్డు గురించి కూడా జర చూసినట్టు ఇయ్యాము చూడాలి రోడ్డు గురించి కూడా ఏం చెప్తాం మన సర్పంచ్ సార్ ఇక వచ్చిన ఇంటికెళ్ళి ఇంటికి వచ్చా చూడు ఇంటికి వస్తే ఇంట్లో చూసినట్టు మంచిగా ఉన్నది ఇక సోఫా గీఫా బందోబస్తు ఇల్లు ఈ అన్న దొరికిండు ఈ అన్న మాడుతుండే అన్న ముచ్చాడు ఇక కాకపోతే సర్పంచ్ మేడం అనమాట మేడం పేరు లక్ష్మీసుధ జర అన్ని విధాలుగా జర అన్న కూడా చూసుకుంటా అన్న పేరు నర్సింహులు పెద్ద మనిషి అన్ని విధాలు చూసుకుంటాడంట ఇక పెద్ద మనుషులు మనం తోచారు పెద్ద మనుషులు ముచ్చేద్దాం అన్నమాట నమస్తే ఇక్కడ వచ్చినా ఊరికి మబ్బులో లేదు మా ముసలి లేదు జర వసకి పంపించాను అన్న ఊరికి బాగున్నా బాగున్నాయి మంచి ఉన్నాయి తెల్లగా ఇష్టం పట్టచ్చు ఏమంటారు తిని అంగి ఒకసారి ఒక అంగి నన్ను చెప్పి స్తంభాలు పెట్టాం ఖచ్చితంగా మంచి ఉన్నా తెల్ల తమాష ఉన్నది ఇక ఊళ్ళో బాధ్య కార్యక్రమాలు చేసామంటే అందుకే తెలుసుకుందామని వచ్చిన పెడదాం అంశం పెడదాం మరి పెడదామా రోజు చెప్పే కావాలి నువ్వు చెప్పి అరా మరి మా పేరు చెన్నిగారి లక్ష్మీసుధ నర్సింహుడు మా మేడము 2019లో సర్పంచ్గా మా గ్రామ పంచాయతీ ఎన్నుకున్నారు ఇంతకుముందు కూడా మేము రాజకీయంలో ఉండి మేము వార్డు మెంబర్గా చేసినాం తర్వాత ఒకసారి ఎంపీటీసీ కూడా పోటీ చేసి కొన్ని ఓట్లల్లో ఓడిపోయినాం తర్వాత 2019లో ఇసి రిజర్వేషన్ వచ్చింది మైనర్ రిజర్వేషన్ ఈ మైనర్ రిజర్వేషన్లో మా మేడంను నిలిపినాము నిలిపి ఊళ్ళో గ్రామంలో మేము 2 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇంతకుముందు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఎంఆర్ఎఫ్ పోలేక ఊళ్ళో ఉన్న వాళ్ళకు అటువంటి వాళ్ళకు ఊళ్ళో మేము అందరికి సేవ చేసుకుంటూ వచ్చినాం మా సేవను గుర్తించే మమ్మల్ని 2019లో మా మేడం నిలబెట్టినందుకు గ్రామ ప్రజలందరూ మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నారన్న మేము బీద కుటుంబము మేము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళము అయితే మా అమ్మ నాన్నలు కూడా వ్యవసాయ కులీలు వ్యవసాయం చేసుకొని బతికిండ్రు అయితే చిన్న నాకు నుంచే మమ్మల్ని మా వాళ్ళు ఎవరు మా అమ్మ నాన్నలు చదువుకున్నారు కాదు మమ్మల్ని ఇళ్ళన్న పిల్లలన్న చదువుకుంటే ముందర బాగుపడతారనే ఉద్దేశంతో మా అమ్మ నాన్నలు మమ్మల్ని చదివించారన్న నేను డిగ్రీ వరకు చదివిన డిగ్రీ అంటే డిగ్రీ అంటే 15వ తరగతి 15వ తరగతి వరకు చదివిన మన ఆ కాలంలో అవునా ఎప్పుడు అయిపోయిందో డిగ్రీ అంటే 1998లో అయిపోయింది అప్పుడు కొలువు సర్కార్ కొలువు కాలేవా మరి ఆ కొలువులో కూడా ప్రయత్నం చేసామన్న ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల దానివల్ల ట్యూషన్ లేక అవి కొన్ని బుక్సులు అవి కొనలేక మేము వెనుకబడి కొలువులల్లో వెనుకబడిపోయినామన్న కొలువు రాలేదు అట్లాగే ఆ ఊళ్ళకి వచ్చి మరి రాజకీయానికి ఇప్పుడు వచ్చినవే మన కుటుంబ సభలో రాజకీయం చేసిన రాజకీయానికి వచ్చినావే అన్న మా కుటుంబంలో ఇంతకుముందు ఎవరు రాజకీయం ఏం చేయలేదు చేయలేదు మేమే చదువుకున్నందుకు ఊళ్ళో ఉండి గ్రామ ప్రజల కొన్ని స్థితిగతులు పరిస్థితులను బట్టి చదువుకున్నా కొంచెం తెలివి ఉన్నందుకు కొంచెం మేలు చేద్దాము ఊర్లకు గ్రామ ప్రజలకు ఏదైనా సహాయం చేద్దాము మనకు తోచిన కాడికి అని చెప్పి
1998లో డిగ్రీ అయిపోయినాక ఊళ్ళోకి వచ్చిన ఊళ్ళోనే అప్పటి నుంచి ఊళ్ళోనే ఉన్నా. ప్రతి కార్యక్రమానికి ఊళ్ళో ఏదైనా సర్పంచులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎంఆర్ ఆఫీసర్లు కానీ ఎండి ఆఫీసర్లు కానీ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ప్రజల తరపున పోయి పంటని చేసి పెట్టేది. రేషన్ కార్డులు కానీ లేకపోతే ఆధార్ కార్డులు కానీ ఏదైనా భూమి విషయంలో పాస్బుక్లు కానీ ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న విషయాల మరి ఆఫీసులలో పోయి వాళ్ళకు అందరికి సాయం చేయడం జరిగింది. అప్పటి నుంచి 1999 నుంచి ఇప్పుడు శంకరరావు కాంగ్రెస్ నుంచి శంకరరావు ఎమ్మెల్యే ఉండే ఆ ఎమ్మెల్యే అప్పటి నుంచి మేము కాంగ్రెస్ లోనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాం. కాంగ్రెస్ లోనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మరి సర్పంచ్ పూర్తి చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేసిన ప్రచారం చేసిన అప్పుడు ప్రజలు ఏ సమస్యలు చెప్పిన కానీ అడుగుతున్నాయి. నువ్వు ఏం చెప్పాలంటే ఇంటికి ప్రచారం చేసిన అలా చేసినప్పుడు మా ఊరు ప్రజలు మంచిగా స్పందించారు. నాకు బ్రహ్మదత్తం నాకే పెట్టారు. కానీ ముఖ్యంగా ఎక్కువ సమస్యలు రోడ్ల సమస్య, నీళ్ళ సమస్య, వీలైన సమస్య, మూల సమస్య, కొన్ని పెంచిన సమస్య, ఈ సమస్యలు ఉండే తీరుస్తాను మాట్లాడి గెలిపించాలని చెప్పి మొక్కలు అడుగుతాను. అంటే అవన్నీ ఏమన్నా ప్రియబాబు చేసాను అయితే కామన్గా మనం ఈ మూడ ఎక్కువ అయినా పెద్ద అయితే కామన్గా సర్పంచ్ అవకాశం వస్తే మెడల్ లేదండి మహిళా రిజర్వేషన్ వచ్చిన మరి ఆ మెడల్ పెట్టి మన ఊళ్ళో ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ మరి మన అప్పుడు మన ఊరు ఏ విధంగా స్పందించే మన సమస్య చెప్పారు. అలా ఊరు వాళ్ళందరూ మేము ఇంతకుముందే అక్కడి నుంచే ప్రతి విషయానికి గ్రామం తిరుగుతున్నాం కాబట్టి కొన్ని సమస్యలు అన్నీ మాకు ఊళ్ళో ఉన్నాయన్నీ కూడా మాకు తెలుసు. సమస్యల విషయంలో అంటే మేము ఊళ్ళో ఇంటికి తిరిగినప్పుడు కూడా ఇప్పుడు మా ఊరు గ్రామ ప్రజలు మన ఊరికి సీసీ రోడ్లు కావాలని, డ్రైనేజీలు కావాలని, వీధి లైట్లు కావాలని, ఊరిని పరిశుభ్రంగా ఉంచాలని అయితే ఇటువంటి అన్నీ మనకు చెప్పడం జరిగిందన్న. అంటే అటువంటివి కూడా మనము ఖచ్చితంగా నెరవేరుస్తామని అందరికి మాట ఇచ్చినాం. అన్న మాకు ఖర్చు ఏం లేదు అట్లా అంటే మామూలుగా అవి మేము అవన్నీ అయితే మా ఏంటంటే ఇంతకు మేము ఈజీఎస్ నుంచి ఇలా స్టేట్గా పనిచేసినాం మన ఊళ్ళో. అయితే ప్రతి ఒక్కరికి పని కల్పించి వాళ్ళకు గుళ్ళు కూడా మంచి ఇప్పించినాం. అప్పుడు మన గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అయితే అప్పుడు మంచిగా గుళ్ళు వచ్చినాయి. అందరికి గుళ్ళు ఇప్పించినాం. అయితే ఈయన వస్తే ఇంకా ముందులో కూడా మాకు భవిష్యత్తులో ఊళ్ళో పని చేస్తాడు, మాకు పని కల్పిస్తాడు అనే ఉద్దేశంతో రేపటి మనం తోటే మమ్మల్ని గెలిపించారా డబ్బులు ఇట్లా ఖర్చు పెట్టలేదు. గెలిచినాక ఏం పని చేసాడు ఊరికి అలా గెలిచినాక ఊళ్ళో ఉన్న వీధి లైట్లు ఇంతకుముందు మనకు ఆరు నెలలకు సంవత్సరానికే వేసేవాళ్ళ. అయితే ఇప్పుడైతే మేము అట్లా కాకుండా ప్రతి నెల ప్రతి ఒక్క స్తంభానికి ఎక్కడ లైట్ ఉన్నది, ఎక్కడ లైట్ పోయింది అని చూసి ప్రతి ఒక్క స్తంభానికి ఒక స్తంభం లేకుండా లైన్గా మా వీధి లైట్లు వేయడం జరిగిందన్న. తర్వాత ఊళ్ళో ఉన్న డ్రైనేజీల్లో కానీ రోడ్ల మీద కానీ ఎటువంటి చెత్త లేకుండా, మురికి లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా జరుపుతున్నాం. మన ఇంతకుముందు 30 రోజుల ప్రణాళికలో మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ 30 రోజుల ప్రణాళికలో ఊరిని మొత్తం పరిశుభ్రంగా చేయాలంటే కూడా ఆ 30 రోజుల ప్రణాళికలో మొత్తము పరిశుభ్రంగా చేసినామన్న. ఆ తర్వాత కూడా ఎప్పుడు నెల నెల వీధి లైట్లు తెప్పించడము, రోడ్లు ఊడిపించడము, మురికి కాలువలు తీపించడము, మా దగ్గర డంపింగ్ యార్డ్ వచ్చిందన్న. డంపింగ్ యార్డ్ కూడా నిర్మించడం, తర్వాత శ్మశాన వాటిక నిర్మించడం, హరిత ప్రకృతివనంలో మొక్కలు పెట్టిన ప్రకృతివనం ఏర్పాటు చేసినాం. ఊళ్ళో ఉన్న సమస్యలు కొన్ని అన్నీ తీరుస్తున్నాం అన్న. ఇంకా కొన్ని మాకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా చేయవలసి ఉందన్న. అన్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలు మొత్తం తీసేయడం జరిగింది అన్న. ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలు మొత్తం తీసేయడం జరిగింది. దీనికి మా గ్రామ ఎంపీడీసీ గారు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరం కలిసికట్టుగా ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలు తీసేపించినాం. డ్రైనేజీలను అన్ని క్లీన్ చేయించినాం.
రోడ్ల మీద ఉన్న చెత్త చెదారం అంతా తీసేసాము. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో గుంతలల్లా మురం పోసి మట్టిని మట్టి పోసి పూడిపించినాము. ఎక్కడైతే చిన్న గుంతలలో ఉన్న నీటిని తొలగించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాము. ఎక్కడైనా గుంతలు ఉంటే వాటిలల్లో ఆయిల్ బల్బ్స్ వేసినాము. వివిధ కార్యక్రమాలు మురికి తుమ్మ చెట్లు ఉంటే మురికి తుమ్మ చెట్లు తీసేసినాము. ఊళ్ళో అనేక రకాలుగా పరిశుభ్రంగా చేయడానికి ఎన్నో రకాలుగా అన్ని చేసినాం మన ఊళ్ళో అందరూ కలిసి. సార్ మరి ఎట్లా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాటి గురించి చెప్పాను అన్న. సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా గ్రామాలలో ఈ పెన్షన్లతోటి పబ్లిక్ తోటి చాలా బాధ ఉందన్న. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 పింఛన్ ఇచ్చేది, మరి ఇప్పుడు 2000 పింఛన్ చేసిరు. 2000 పింఛన్ చేసినా కానీ అవి పప్పు ధరలు, ఉప్పు ధరలు, సబ్బుల ధరలు, మనం ఏవైతే నిత్యావసర సరుకులు ఉండేవి నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువైన వల్ల అవి ఏపీ కట్టే సరిపోతున్నాయన. అయితే మేము సర్పంచ్ అయ్యేటప్పుడు మన ఊళ్ళో ఉన్న విడవలు కానీ వృద్ధులు కానీ పింఛన్ చేపియాలని మమ్మల్ని అడిగారు. మరి ఆ పింఛన్ల కొరకు అది ఇప్పుడు ఇంటికి తిరుగుతున్నారు అందరూ. మేము వాళ్ళ తన ఆధార్ కార్డులు కానీ డెత్ సర్టిఫికెట్లు, మన భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ కానీ అవి తీసుకొని పోయి పెన్షన్ కావాలనే ఆప్షన్లలో అప్లికేషన్ చేస్తున్నాం అన్న. చేస్తున్నాం కానీ ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా రావడం లేదన్న. అక్కడ నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. మా వృద్ధులు కానీ వితంతులు కానీ సర్పంచులు ఉండి మాకు గెలిచినాక ఒక్క పెన్షన్ కూడా చేపి కుదరని మమ్మల్ని అడుగుతున్నారు అన్న గ్రామ ప్రజలు. ఈ విధంగా కాకుండా పెన్షన్లు తప్పకుండా మంజూరు చేయాలి గవర్నమెంట్. మంజూరు చేసిన ఊళ్ళులా వృద్ధుల కానీ ఇతరులం కానీ న్యాయం జరుగుతుందన్న. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు రైతులకు వారికి చేసిండ్రు. ఇప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు రైతు బంధు కానీ అవి కానీ కొన్ని గవర్నమెంట్ బాగానే చేస్తున్నది. కానీ కొన్ని విషయాలలో ఈ నిత్యావసర సరుకు ధరలు పెంచడంలో కానీ లేకపోతే ముఖ్యంగా కొన్ని నడసలేవన, కొన్ని మంచి లేవు పథకాలు, కొన్ని మంచి ఉన్నాయి కొన్ని మంచి లేవన. అవి గవర్నమెంట్ అన్ని విధాలా ప్రజలకు సాయం చేయాలి, మంచి చేయాలని కోరుతున్నాం అన్న. మరి చాలా మంచి గురించి చెప్తే మరి చివరిగా చెప్పాలనుకుంటున్నాం చాలా ఊరి గురించి స్కూల్ బిల్డింగ్లు ఇంతకుముందు పూర్వం ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు ఉండేనా. ఆ బిల్డింగ్లు ఇంతకుముందు మేము 8వ తరగతి పర్మిషన్ తీసుకొని కూలిపోయిన బిల్డింగ్లు అన్నీ 30 రోజుల ప్రాణాలు ఉన్నప్పుడు కూలిపోయిన బిల్డింగ్ కానీ ఇల్లు కానీ అన్నీ కూల్చేసాము, తీసేసాము. అయితే స్కూల్ బిల్డింగ్ లేదన్న మా తన ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ కావాలి. అంగన్వాడీ సమస్యలు ఊళ్ళో ఉన్న సమస్యలు మాకు కావాల్సినవి. స్కూల్ బిల్డింగు తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ కావాలి, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి, తర్వాత ఈ యువజన సంఘాలకు యూత్ కమిటీ హాల్ కావాలి. మా గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, ముఖ్యంగా ఈ చౌరగూడ నుంచి వీరాలపేట వరకు రోడ్ అన్న 3 సంవత్సరాలు అవుతుంది అది శంకుస్థాపన చేసి, ఇంతవరకు పూర్తి కాలేదు. అది మా గ్రామ పెద్దల సహకారం, మా గ్రామ పెద్దలు కూడా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారితో మాట్లాడినరు. మరి ఆయన కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి తొందరనే చేపిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు పూర్తి కాలేదన్న. ఖచ్చితంగా రోడ్డు కానీ మాకు ఈ బిల్డింగ్లు కానీ మా ఊరికి అన్ని వసతులు కల్పించాలి. అది మా నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారికి నమస్కారం చేసి చెప్తున్నాం. ఈ మా నా పిల్లల మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మేము గ్రామంలో సర్పంచ్గా ఉన్నాము. మా గ్రామంలో మీ పిరియడ్ల మీ ఎమ్మెల్యే గారి మీ యొక్క ఆశీర్వాదంతో మా గ్రామంలో సిసి రోడ్లకు, డ్రైనేజీలకు, ఈ స్కూల్ బిల్డింగ్లకు ఈ యొక్క రోడ్ను మా తన కంపల్సరీ చేపివాల్సిందిగా మనవి చేస్తున్నాం అన్న. మా తన ముఖ్యంగా ఎస్సీ వాళ్ళు ఎక్కువ బీద కులం వాళ్ళు ఉన్నారు, బీసీ కులంలో కూడా బీద కులం వారు ఉన్నారు. ఈ బీద కులస్తులలో మరి ఇండ్లు లేని వాళ్ళు చాలా ఉన్నారన్న. మరి తెలంగాణ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎలక్షన్లప్పుడు మరి చెప్పడం జరిగింది. మరి మా ఊరికి
ఇల్లు లేని వారికి అందరినీ చూసి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంచి ముచ్చ చెప్తే తెలియని సల్లా సెలవుతుంది నాకు జరిగిన డౌట్ అంటుంది బస్ ఏదైతుంది అలా రాజానా నమస్కారా. మా ఊరికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా ఊరు సమస్యలను మీరు తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అప్పుడప్పుడు మా గ్రామానికి ఇట్లనే వస్తుండాలని కోరుతున్నాము.